గ్యాంగ్ లీడర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చరిత్రాత్మక రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్నందుకు నిర్మాతలకు దర్శకులకు ఈ సినిమాలో పనిచేసినటువంటి సాంకేతిక నిపుణులకు నటీనటులకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ దాంతోపాటు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేసినటువంటి అభిజ్ఞ రసజ్ఞులైనటువంటి 50 మంది ప్రేక్షక మహాశయులందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి చిరకాల మిత్రులు శ్రీ సుధాకర్ నాయుడు గారిని కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి రాజకీయ రంగంలో ఉన్నటువంటి శ్రీమతి ప్రియా సౌజన్య గారు, శ్రీమతి హారిక్ గారు, ఇప్పుడు వచ్చి వెళ్ళినటువంటి మన రాజమండ్రి ఎమ్మెల్యే శ్రీమతి ఆదిరెడ్డి భవానీ గారు, రుడా చైర్పర్సన్ శ్రీమతి మేడపాటి షర్మిలారెడ్డి గారు, వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇవాళ మోహన్ కృష్ణ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. కారణం ఏంటంటే మొన్నటి సూపర్ డూపర్ హిట్ గ్యాంగ్ లీడర్ చిరంజీవి గారిది, నిన్నటి హిట్ గ్యాంగ్ లీడర్ నాని గారిది, ఇవాళ హిట్ కాబోతున్నటువంటి గ్యాంగ్ లీడర్ మోహన్ కృష్ణ గారిది అనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఒక మంచి టైటిల్ని తీసుకుని ప్రజారంజకంగా సినిమాని తయారు చేయడంలో చాలా కృషి చేసినట్లుగా ఈ పాటలు చూస్తుంటే కనబడతా ఉంది. ముఖ్యంగా గురుస్వామి గారు నటించినటువంటి ఆ రైతు మీద పాట చూస్తే నిజంగా ఈ మధ్యకాలంలో రమారమి ఈ రెండు జిల్లాల్లో పట్టెడు అన్నం పెట్టేటువంటి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తే ఈ 3 సంవత్సరాల కాలంలో రమారమి 87 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారనేటువంటి మాట మనకు కనబడతా ఉంది. అందులో భాగంగా ఆ రైతుల్ని ఆదుకోవటానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు రేపు 12వ తారీఖున అనంతపూర్ వస్తున్నారు. అదేవిధంగా వచ్చే నెలలో రాజమండ్రి వచ్చి ఇక్కడి నుంచి ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతులు ఉన్నారో వారికి ఒక్కొక్కరికి జనసేన పార్టీ నిధిలోంచి 1 లక్ష రూపాయలు చొప్పున ఇవ్వడానికి ఒక నిర్ణయం చేయడం జరిగింది. ఈ సందర్భాన్ని ఎందుకు చెబుతున్నానంటే నేను ఆ పాట చూసినప్పుడు గురుస్వామి గారు అద్భుతంగా నటించారు, ఘనశ్యామ్ గారు అంతకంటే అద్భుతంగా ఆ పాటకి బాణీలు కుదిర్చారు. ఆ పాట వింటుంటే మనకి పట్టెడు అన్నం పెట్టేటువంటి రైతు, ఆరుగాలం శ్రమించి మన కోసం కృషి చేసేటువంటి రైతు, కౌలు రైతు ఏ రకంగా ఇబ్బంది పడతా ఉన్నాడు, అప్పుల బాధ తాళలేక ఆ రైతు ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబాలని ఆదుకునే వాళ్ళు ఎవరనేటువంటి మాట మనందరి మనసుల్ని తొలిచివేసేటువంటి ఒక సమస్య. అటువంటి సమస్యని ప్రధానంగా తీసుకుని వచ్చినటువంటి పాట చాలా అద్భుతంగా ఉంది, మనందరం కూడా ఆలోచించదగ్గట్టుగా ఉందనేటువంటి మాట తెలియజేసుకుంటూ ఆ తర్వాత వచ్చినటువంటి ఈ గ్యాంగ్ లీడర్ అనేటువంటి మాట యాంకర్స్ చెప్తున్నట్లుగా చాలా అద్భుతంగా ఆ పాటని చాలా మ్యూజికల్ హిట్గా మాత్రమే కాకుండా మోహన్ కృష్ణ గారు కూడా చాలా బాగా నటించినట్లుగా డ్యాన్స్ చేసినట్టుగా కూడా కనబడుతుంది. ఆయనకు కూడా అభినందనలు తెలియజేస్తూ ముఖ్యమైన ఒక విషయం మన రాజమండ్రి వాసులందరికీ ఒకటి చెప్పాలి, చాలా చోట్ల లోకల్ టాలెంట్ని చాలామంది ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మన మోహన్ కృష్ణ గారి విషయం తీసుకుంటే ఆయన మన గోదావరి జిల్లాల వాస్తవ్యుడు. మోహన్ కృష్ణ గారిని, ఆయన యొక్క కృషిని, ఆయన యొక్క ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాన్ని అభినందించి ఆదరించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఆయన నటించినటువంటి బావామరదళ్ళు అనేటువంటి సినిమా ప్రివ్యూని నేను చూడటం జరిగింది. గతంలో నాగదేవి థియేటర్లో ఆయన ఆ షో వేస్తే వెళ్ళాం, అప్పుడే ఔత్సాహిక కళాకారుడిగా ఒక మంచి ప్రతిభ కనబరిచాడు ఆ రోజు. ఇవాళ చూస్తుంటే గ్యాంగ్ లీడర్ లాంటి ఒక మాస్ టైటిల్ తోటి ప్రజల మధ్యకు వస్తున్నటువంటి మన మోహన్ కృష్ణ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. తప్పనిసరిగా ఆయన కృషి, ఆయన యొక్క ప్రయత్నం ఫలించాలని, తప్పనిసరిగా మంచి హీరోగా నిలదొక్కుకోవాలని మన గోదావరి ప్రాంతం నుంచి వెళ్ళినటువంటి మరొక మంచి నటుడిగా మోహన్ కృష్ణ పేరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకునేటువంటి అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం, జై హింద్.